డైరెక్టర్ గారు చాలా ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ చేశారు. దొలకర్ గారిని చూస్తుంటే ఆ రోజుల్లో రాముడు సీత లేనప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడో, ఈ కలియుగంలో కూడా పురాణాలలోనే సీతను చూసాం కానీ రియల్ సీతను మనం కళ్ళతో చూపించలేదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతా ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే కనుక కళ్ళమ్మలు నీళ్లు తిరిగిపోయినాయి. ఒక సోల్జర్కి వచ్చిన ప్రమాదానికి మనిషి లేకపోయినా మనిషి జ్ఞాపకాలు ఒక ముఖ్యమైనది, ఒక రొమాంటిక్ ఒక మంచి మెసేజ్ అనేది ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ చేశారు. హీరో గారిని చూస్తుంటే సోగ్గాడు శోభన్ బాబు గారిని చూసినంత గ్లామర్ కలర్ఫుల్గా ఉంది. సో స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. సోల్జర్ మూవీస్ ఈ మధ్య చాలా మనకు రీచ్ అవుతున్నాయి. ఈ కథాంశం కూడా అందరికీ రీచ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ. 3.5. ఇప్పుడే సీతారామ మూవీ చూసి వచ్చానన్న. సినిమా అయితే అసలు నా మైండ్లోంచి పోవట్లేదు. నేను ఇంకో 2-3 సార్లు వచ్చి చూస్తా సినిమా. కేవలం ప్రభాస్ కోసం ఇది. ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి చెప్పాడు ఈ సినిమా బాగుంటుంది చూడండి అని. నేను వచ్చేసాన. ఎందుకంటే ఒక అనురాగపుడి గురించి మనకు తెలిసింది. అనురాగపుడి గురించి లాస్ట్ పడిపడి లేచే మనసు కానీ, లై కానీ, కృష్ణగాడి వీర ప్రేమ కాదు కానీ, తను తీసే సినిమాలో ప్రతి సినిమా బాగుంటుంది. బట్ ఎక్కడో కొన్ని తప్పుల వల్ల ఆ సినిమా అటు ఇటు అయిపోతుంది. బట్ ఆ తప్పులు ఏం చేయకుండా ఈ సినిమాని చాలా అంటే చాలా బాగా తీశారు. దట్ ఎంతో ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాస్. ఈ సినిమాను వాళ్ళు తీసుకోవడమే సగం హిట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి బ్లాక్ బాస్టర్ చేశారు మన ప్రభాస్ ప్రీలీజ్ ఈవెంట్కి రావడం. ఆ ప్రీలీజ్ ఈవెంట్లో ఒక డైలాగ్ అన్నాడు ప్రభాస్, ఇంట్లో పూజ గది ఉంటుంది కదా అని చెప్పి గుడికి వెళ్ళడం మానేస్తామని. అందుకే వచ్చేసాం మా గుడికి, మేము వచ్చేసాం. యాక్టర్లు మా దేవుళ్ళు, అందులో నేను ఆరాధించే దేవుడు ప్రభాస్. సో నా దేవుడు ఈ గుడిలోకి రమ్మన్నాడు, నేను వచ్చేసాను ఈరోజు. సినిమా అంటే చాలా బాగుందన్న. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా అలా వింటానికి చాలా బాగున్నాయి. బట్ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు ఎందుకో పడిపడి లేచే మనసు ఆ టైప్ ఆఫ్ అనిపించింది. బట్ అనురాగపుడి డైరెక్షన్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. సినిమా అంతా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుందండి. డైరెక్షన్ అయినా, యాక్టింగ్ అయినా, లీడ్ పేర్ కెమిస్ట్రీ అయినా, ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా, సాంగ్స్ అయినా, ప్రతిదీ ఇట్లా మంచిగా కలిసిపోయినట్టు చాలా బాగుంది. అందరు బాగున్నారండి. మొత్తం ప్రతి క్యారెక్టర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ సూపర్బ్ ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఈ మధ్యలో వచ్చిన సినిమాస్లో ఇది మాత్రం బెస్ట్ మూవీ. అసలు చాలా బాగుంది లవ్ స్టోరీ. 4 ఇస్తానండి. 5కి 4.5. అనే ఏడిపించేస్తున్నారని లోన మూవీ అనే సీతారాం మూవీ అని అనే వేరే లెవెల్లో ఉన్నదనే పర్ఫార్మెన్స్ అనే ఏడిపించేస్తున్నారని లోపల అనియా అనే మూవీ అనియా అనే ఆర్మీ మ్యాన్స్ అనియా బాబు లవర్స్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. మనం అనే మొగళ్ళందరూ ఒకటే చెప్తున్నాను. మూవీ అని మనం ఆడవాళ్ళందరినీ తక్కువ అంచనా వేస్తున్నాం అని. ఆడవాళ్ళు సిన్సియర్ కాదు, లవ్ చేసి వాడుకుని వదిలేస్తారంటారని. కానీ ఈ మూవీలోనే అక్క అలా చేయలేదని, వేరే లెవెల్లో ఉన్నదని. అక్క ఎంత సిన్సియర్ అని, ఎంత వదులుకుని అన్ని కోసం వచ్చిందని. సూపర్ అని, చాలా బాగున్నదని అనే గుండె పింగేస్తున్నారని మూవీకి అని. ఏడుపు వచ్చేస్తుంది అన్న. అన్న సాంగ్స్ అన్న వేరే లెవెల్లో ఉన్నాయన్న సాంగ్స్. ఏంటనే డైలాగ్ అని, డైలాగ్ ఏం లేదని. స్టోరీ అయితే బాగున్నదని అనే ఏడుపు వస్తుందని చెప్పడానికి కూడా అని మూవీ. అందుకని ఆనంద్ బాష్పాలని చాలా ఏడుపు వచ్చేస్తుందని మూవీ అని. అన్న లవ్ స్టోరీ సూపర్ అని, చాలా బాగున్నదని లవ్ స్టోరీ అని. ఫుల్ లవ్ స్టోరీ అని. నేను లేనని, వదిలేసిందని. అందుకనే మా లవర్ని ఇంకో ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తాను. సీతారాం మూవీ వెరీ గుడ్ లవ్ స్టోరీ. మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాడన్న డైరెక్టర్ వచ్చేసి. అంటే డైరెక్టర్కి ఏం మనం చెప్పవసరం లేదు, కొత్తగా ఎప్పటి నుంచో మనకి మంచి సబ్జెక్టులు అందిస్తున్నాడు కాబట్టి డైరెక్టర్ అయితే వెరీ గుడ్. అలాగే హీరో పరంగా చెప్పుకుంటే మనం చాలా సినిమాలు చూస్తాం. తెలుగు సినిమాల్లో మలయాళీ హీరో అయినా సరే, తమిళ హీరో అయినా సరే, తెలుగులో బాగా మనకి ఎప్పటి నుంచో పరిచయం. సినిమా అయితే ఓవరాల్గా వెరీ గుడ్ అన్న. లవ్ స్టోరీ అయితే మంచిగా చెప్పించండి డైరెక్టర్. హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ సింపేసాడు మొత్తం. సాంగ్స్ అనేది మనం రియల్గా వినకపోయినా సరే మీ సినిమాలో అయితే హైలైట్గా ఉన్నాయి సాంగ్స్. సినిమాకి అయితే 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. డైరెక్ట్గా థియేటర్కి వచ్చి చూడండి, ఓటీటీలో ఎంకరేజ్ చేయకండి. సాంగ్స్ అయితే సూపర్ అన్న. మనకి మామూలుగా ఇంట్లో ఉంటే మాత్రం మైండ్ రిలాక్స్ అవుతుంది. మ్యూజిక్ పరంగా వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ అయితే మంచి సబ్జెక్ట్ ఎంచుకొని బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్, బీజిఎం దుమ్ము తెలిపేశాడు. లవ్ స్టోరీ అయినా సరే బీజిఎం అయితే సూపర్ ఉందన్న. ఇప్పుడే సీతారామ మూవీ చూశాను. మన కేరళ అందగాడు దుల్కర్ సల్మాన్ గారు నటించిన సినిమా ఇది. ఈ సినిమాని రొమాంటిక్ సినిమా అని చెప్పుకోవచ్చు, అలాగా ప్యాట్రియాటిక్ సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పుడు ఫైట్ జరుగుతూనే ఉంటుంది కదా, సో ఆ స్టోరీ తీశారు. అలాగే లవ్ ట్రాక్ కూడా బాగా నడిపారు. తర్వాత దుల్కర్ సల్మాన్ అండ్ హీరోయిన్ కూడా ఇద్దరు కూడాను అందంలో పోటీ పడ్డారని చెప్పుకోవచ్చు. మృణాల్ అనే కొత్త హీరోయిన్ అనమాట, మరాఠీ అమ్మాయి మృణాలి ఠాకూర్ అండ్ దుల్కర్ సల్మాన్ ఇద్దరు కూడా అందంలో పోటీ పడ్డారని చెప్పుకోవచ్చు.
సినిమా అయితే చాలా బాగుంది లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది దేశభక్తి అన్నీ ఉన్నాయి అలాగే నాగార్జున గారి మేనల్లుడు సుమంత్ భూమిక చాలా మళ్ళీ చాలా రోజుల తర్వాత జంటగా కనిపించారు వా ఇందులో సుమంత్ అండ్ దుల్కర్ సల్మాన్ సోల్జర్స్ గా చేశారు ఒక ముస్లిం ఒక హిందూ లవ్ స్టోరీ సినిమా అయితే చాలా బాగుందండి మ్యూజిక్ కూడా చాలా బాగుంది పాటలు కూడా చాలా బాగున్నాయి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు ఎస్పి శరణ్ పాటలు చింపేశాడు